Hi viewers, videos first time chustun natlaite, my channel subscribe cheskondi, videos natchin natlaite, maro nalugurki share cheyandi, videos ni follow avandi, manchi manchi tips telusukondi. ఇప్పుడు మనం ఏ ఏజ్ వాళ్ళకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూద్దాము. ఎక్కువ మంది వ్యూవర్స్ అడుగుతున్న డౌట్, ఒక వీడియో ఏదైనా చేశాము అంటే ఈ వీడియోలో చేసిన ఈ ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా మోడల్ టాప్ కానీ మా పాపల వాళ్ళ ఏజ్కి సరిపోతుందా, లేదంటే ఈ ఏజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అని ఎక్కువ మంది వ్యూవర్స్ అడుగుతున్నారు. అందుకోసం ఏ ఏజ్ వారికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూపించబోతున్నాను. 0 ఏజ్ వాళ్ళకి, అప్పుడే పుట్టిన పిల్లలకి, అంటే ఒక 1 ఇయర్ లోపు, 1 ఇయర్ లోపు వాళ్ళకి నెక్ లెంగ్త్ 1.5 ఇంచులు, షోల్డర్ లెంగ్త్ 2 ఇంచులు, ఆర్మ్ డౌన్ 4 ఇంచులు, ఈ 2 గీతలకి మధ్యలో రౌండ్ తిరగడం కోసం చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకుంటాము. 1.5 ఇంచ్లో సగం 3/4 ఇంచ్ లెంగ్త్ తీసుకొని రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ లెంగ్త్ ఒకసారి ఆ కుట్టే పాపలకి షోల్డర్ దగ్గర నుంచి కొలిచి ఎంత వరకు అయితే లెంత్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ లెంత్ను తీసుకొని మార్క్ చేసుకోవాలి. సుమారుగా ఎంత అంటే మనకి ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి కొలిచి చూసుకొని 2.5 ఇంచులు, 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు, మనకి నెక్ లెంత్ ఎంత లెంత్ అయితే కావాలి అనుకుంటామో ఆ లెంత్ని బట్టి మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మెజర్మెంట్స్ పుట్టిన పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి సరిపోతుంది. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అంటే మనకి మేము మీకు వీడియోలో చూపించాము, ఒక వీడియోలో పిల్లలకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది. ఆ వీడియో చూసినట్లయితే ఎక్కడైతే మెజర్మెంట్స్ తీసామో అదే విధంగా మీ పిల్లలకి తీసుకోవచ్చు. చెస్ట్ దగ్గర 1 లూజ్, వేస్ట్ దగ్గర 1 లూజ్, హిప్ దగ్గర 1 లూజ్, ఇలా మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత చెస్ట్ దగ్గర, షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ ఎక్కడి నుంచి కొలిచామో ఈ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ తీసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా చెస్ట్ రౌండ్లో లూజ్ ఎంత ఉన్నది, వేస్ట్ రౌండ్లో లూజ్ ఎంత ఉన్నది, హిప్ రౌండ్లో లూజ్ ఎంత ఉన్నది కొలిచి మార్కింగ్స్ చేసుకొని ఈసారి ఇక్కడ ఈ చివరన లూజుల కోసం మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకుంటే ఏ మోడల్ అయినా సరే, బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, లంగా జాకెట్ కానీ, గాగ్రాలు కానీ, ఏ మోడల్స్ అయినా సరే మనకి మెయిన్గా తీసుకోవాల్సింది నెక్ లెంత్, షోల్డర్, ఆర్మ్ డౌన్, లూజులు. ఆ తర్వాత మేము వీడియోలో ఏ వీడియోలో అయితే ఏ మోడల్ పెడతామో ఆ మోడల్ని కుట్టే విధానాన్ని చూసి మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ 1 ఇయర్ లోపు పిల్లలకి ఉపయోగపడతాయి. ఇదే విధంగా 1 నుండి 3 సంవత్సరాల ఏజ్ పిల్లలకైతే నెక్ లెంగ్త్ 1.35 ఇంచులు, షోల్డర్ లెంగ్త్ 2 ఇంచులు, ఆర్మ్ డౌన్ 4 ఇంచులు, ఈ 2 గీతలకి మధ్యలో 1/4 ఇంచ్ లెంగ్త్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఎవరికైనా కూడా 1/4 ఇంచ్ లెంత్ ఉండేలా
మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ లెంత్ ఒకసారి మీరు కొలిచి చూసుకొని ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ మెజర్మెంట్ని ఈ నెక్ డీప్ కోసం మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ లూజులు ఎవరికైనా సేమ్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజ్. అదేవిధంగా 4 నుండి 6 సంవత్సరాల ఏజ్ పిల్లలకి, 4 నుండి 6 సంవత్సరాల పిల్లలు అంటే చిన్న పిల్లల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్ లెంత్ 2 ఇంచులు, షోల్డర్ లెంత్ 2 ఇంచులు, ఆర్మ్ డౌన్ 4.5 ఇంచులు. నెక్ డీప్ని ఒక్కసారి చెక్ చేసుకొని ఎంతైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మిగిలిన లెంత్లు యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ 2 గీతలకి మధ్యలో 1/4 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 7 నుండి 10 సంవత్సరాల ఏజ్ వారికి నెక్ లెంత్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 2.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ 5.5 ఇంచులు. ఈ 2 గీతలకి మధ్యలో ఇలా క్రాస్గా 1/4 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. డీప్ని మనకు నచ్చిన సైజులో కొలుచుకొని పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 11 నుండి 14 సంవత్సరాల ఏజ్ వారికి నెక్ లెంత్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 2.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ 6 ఇంచులు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో క్రాస్గా 1 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. నెక్ డీప్ మనకు నచ్చిన సైజులో ఎంత కావాలి అంటే అంత లెంత్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా చిన్న పిల్లలకి ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కో విధంగా మెజర్మెంట్స్ కొంచెం కొంచెంగా మార్పు చేసుకుంటూ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు మేము జస్ట్ జనరల్గా చెప్పగలిగాము, జనరల్గా ఏ ఏజ్ వాళ్ళకి సుమారుగా ఎంత ఉంటుంది అనేది. ఒక్కొక్కళ్ళు 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల పిల్లలు, ఒక్కో పిల్లలు వచ్చి కొంచెం లావుగా కొంచెం హైట్గా ఉంటారు, ఒక్కోసారి అదే 5 సంవత్సరాల పిల్లలు బాగా సన్నగా ఎక్కువ హైట్ ఉండకుండా ఉంటారు. అది వాళ్ళు ఎదిగే దానిని బట్టి ఉంటుంది. అది మీరు గమనించుకొని ఆ ఏజ్ పిల్లలకి ఎలా ఉన్నారు, కొంచెం లావుగా కొంచెం హైట్గా ఉంటే మేము చెప్పిన సైజ్ కంటే నెక్స్ట్ సైజ్ తీసుకోండి. ఇప్పుడు మేము 0 నుంచి 3 సంవత్సరాల ఏజ్ వాళ్ళ వరకు చెప్పాము. ఆ ఏజ్ పిల్లలే కొంచెం బాగా ఎత్తుగా కొంచెం లావుగా ఉంటే కనుక 4 నుంచి 6 సంవత్సరాల ఏజ్ పిల్లలకి పెట్టే మెజర్మెంట్స్ మీరు చిన్న పిల్లలకే తీసుకోండి. అదే ఏజ్ పిల్లలు కొంతమంది సన్నగా ఉంటారు, ఆ సన్నగా ఉన్న వాళ్ళకి అంతకంటే తక్కువ సైజుని తీసుకోండి. అలా ఒక ఏజ్ని బట్టి ఆ ఏజ్ని మీరు అంచనా వేసుకొని తక్కువ సైజ్ తీసుకోవాలా లేదంటే ఎక్కువ సైజ్ తీసుకోవాలా లేదంటే చెప్పిన ఏజ్ని బట్టి కరెక్ట్గా సరిపోతుంది. మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది చూసి దానిని బట్టి కొంచెం పెంచుకోవాలి తగ్గించుకోవాలి అని అంచనా వేసుకొని కట్ చేసుకోగలగాలి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ మెజర్మెంట్స్ చిన్న పిల్లలకి కుట్టుకునే ఏవైనా సరే మోడల్స్, ఫ్రాక్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, బ్లౌజులు కానీ, లంగా జాకెట్, గాగ్రా, ఏ మోడల్స్ అయినా సరే, ఏ మోడల్స్ అయినా ఇలానే సేమ్ ఏ ఏజ్ వాళ్ళకైనా నెక్ లెంత్, షోల్డర్, ఆర్మ్ డౌన్ ఇలా తీసుకున్న తర్వాత మా వీడియోస్లో చిన్న పిల్లలకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అని వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది వివరంగా ఉంటుంది. ఆ వీడియో మీరు ఒక్కసారి చూసినట్లయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎలా మెజర్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా ఉంటుంది. అలా ఒక్కసారి మీరు అలా చూసుకొని మెజర్మెంట్స్ తీసుకొని మేము ఏ మోడల్ చెప్పినా సరే, ఒక మోడల్ తీసుకున్నాము అంటే మా దగ్గరకు వచ్చిన క్లాత్ను బట్టి ఒక మోడల్ని ఒకసారి పెట్టగలుగుతాము. 5 సంవత్సరాలు ఏజ్ పిల్లలకు పెడితే మరి మా పాప 7 సంవత్సరాలు ఎలా తీసుకోవాలి, లేదు మా పాప 10 సంవత్సరాలు ఇదే మోడల్కి ఎంత తీసుకోవాలి. ఒక మోడల్ని ఒక వీడియో ఒకసారి పెట్టాము అంటే అది అందరికీ యూజ్ అవుతుంది. ఈ విధంగా ఈ మీ పాప సైజులు, నెక్ లెంత్లు, ఆర్మ్ రౌండ్లు లేదంటే లూజులు మార్చుకొని స్టిచ్చింగ్ చేసే విధానం ఈ వీడియోస్లో చూసుకొని మీరు చాలా ఈజీగా ఇంట్లోనే ఏ మోడల్స్ అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో 4 మందికి షేర్ చేయండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.